నెక్స్ట్ మిగతా వార్తల్లో రేవంత్ పాలనలో దుర్మార్గ పరిస్థితులట రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం మా ఎమ్మెల్యేలను పార్టీ మారాలి అని బెదిరిస్తున్నారు పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపైన స్పీకర్కు ఫిర్యాదు చేశాం మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఇలా హరీష్ రావు పాల్గొనండి హరీష్ రావుకు తెలవకుండానే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిండా సమాధానం చెప్పాలి సింపుల్ ఏం అక్కర్లే ఈ ఇవన్నీ సోదంత అక్కర్లే గూడెం మహిపాల్ రెడ్డి హరీష్ రావుకు తెలవకుండానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండా కూడెం మైపాల్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య భయంకరమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాదనడానికి అవకాశం ఏ ఏ జర్నలిస్ట్ని అడిగినా పటాన్చెరు నియోజకవర్గానికి పోయి ఏ లీడర్ని అడిగినా ఇంకెవరినైనా అడిగినా వీళ్ళిద్దరి బంధం ఏంటో చెప్తారు అరే నువ్వు పార్టీలో జా నువ్వు తెలియకుండా వెళ్ళడానికి అవకాశమే లేదు ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు అరికపూడి గాంధీ లేదు ఇంకో రేపు పొద్దున చేరబోయే హైదరాబాద్లో ఉన్న జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు కేటీఆర్కి తెలవకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారా ఆన్సర్ చెప్పాలి రేవంత్ పాలనలో దుర్మార్గ పరిస్థితులట రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం దుర్వినియోగం అయిపోయినాయట అయ్యా ఇప్పుడు ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేరు మా ఎమ్మెల్యేలు అన్నది వీళ్ళ వీళ్ళ ఆరోపణ అసలు తెలంగాణ రాష్ట్ర సమితిలో భ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గత పది సంవత్సరాలుగా ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎంపీలు అసలు వాళ్ళను కనీసం పురుగుల కంటే హీనంగా చూసారు గీడ రాములు గారు నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అటు లోకల్ ఎమ్మెల్యేతో రోజు గొడవనే ప్రోటోకాల్ పాటించట్లేదు మమ్మల్ని పిలుస్తలేరని ప్రతి నియోజకవర్గ ఎంపీ నియోజకవర్గ ఎం ప్రతి ఎంపీ అదే రకమైన అభిప్రాయంతో ఉండే ఎందుకు మొత్తం ఎమ్మెల్యేల చేతిలోనే అధికారం పెట్టినావు ఎమ్మెల్యేలనే చూసుకోమన్నావు ఆ నియోజకవర్గాలని ఎంపీలను మొత్తం గాలికి వదిలేసినావు అంటే నీ సొంత పార్టీలోనే నీ నాయకులనే చూసుకోలేని నువ్వు ఇలా నా ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేరు ప్రతి గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే వ్యవహారం ఇదే ఒకవేళ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అధికార పార్టీ పో నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉంటాడు అదే ఇప్పుడు అదే జరుగుతున్నది ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని నేనేం అంటలేను వాస్తవం ఉన్నది కానీ వీళ్ళేం కల్చర్ని తీసుకొచ్చిర్రు అదే కల్చరు వీళ్ళు అసలు పక్క పార్టీ అంటే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టండి ఆనాడున్న కాంగ్రెస్ టీడీపీ లేకపోతే బీజేపీ ఇంకో ఎమ్మెల్యేలను పక్కన పెట్టండి వీళ్ళ సొంత పార్టీ ఎంపీలనే వీళ్ళని గాలికి వదిలేసారు కదా వీళ్ళు పోయి రాజ్యాంగం గురించి రాజ్యాంగ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు ఏం చెప్తారా మీరు మీరు కట్ చేస్తే చూడండి వీళ్ళు ఎంతమంది ఉంటారో చూడండి రేపు పొద్దుగాల ఇప్పుడు పోయి రాజ్యాంగ వ్యవస్థలో దుర్వినియోగం అయితేనని ఇచ్చిరు కదా రిప్రజెంటేషన్ ఈ ఫోటో తీసి పెట్టుకోండి ఎంతమంది ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఒక నెల రోజుల తర్వాత ఉంటారో చూడండి అసెంబ్లీకి ముందు వరకు ఇందులో ఎంతమంది పోతారో చూడండి ఫోటో తీసి పెట్టుకుందాం మనం కూడా ఎందుకంటే ఇది అవసరం ఇది ఇట్లా ఫోటో తీసి పెట్టండి ఎంతమంది ఉంటారో చూడండి నేను నేను అందులో ఒక్కరొక్కరు పోయిస్తున్నప్పుడు నేను ఈ ఫోటో చూపిస్తాం మళ్ళీ మా ఎమ్మెల్యేలను పార్టీ మారాలి అని బెదిరిస్తున్నారట మరి మీ దాంట్లోకి వచ్చినప్పుడు ఏమని బెదిరించినావు ఏమని బెదిరించి గుంజుకున్నావు అప్పుడేమో తెలంగాణ అభివృద్ధి తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ని చూసి వస్తున్నారు ఈ కథలని చెప్పారు ఇప్పుడు మీ దాంట్లోంచి పోతుంటే మీకు ఇబ్బంది అవుతుంది ఇది ఇది ఎక్కడ లెక్క అసలు ఈ దొంగలంతా వీళ్ళే పంపిస్తున్నారు ఆయా పార్టీలకి ఎక్కడ పవర్ ఉంటే అందుకు పంపిస్తున్నారు ఎందుకు వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళ తరపు నుంచి వీళ్ళ బినామీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు అంతే సింపుల్ గుర్తుపెట్టుకోండి మీరు గూడెం మైపాల్ పోయిందంటే హరీష్ రావు పంపించినట్టే అరికపూడి గాంధీ పోయిందంటే కేటీఆర్ పంపించినట్టే మళ్ళీ వీళ్ళు కథలు పడి మళ్ళీ స్పీకర్ దగ్గరకు వచ్చి మళ్ళీ రాజ్యాంగ వ్యవస్థలను మళ్ళీ అలా నీతులు చెప్తున్నారు ఇక్కడ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయండి పార్టీ పై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డారు వా వారే వా ఏమి డ్రామా ఏమి ఏమి అసలు సిగ్గు శరం ఏమన్నా ఉందా కొంచెమన్నా అంటే ఇది అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అరే మన దాంట్లోకి వచ్చారు కదా బాయి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి రెండు వేల పద్నాలుగులో బి టీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయిపోయినల్లా ఏది ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని గుంజుకొని మంత్రి వేసిరు రెండు వేల పద్దెనిమిది వరకు కనీసం ఆయన మీద ఒక అనర్హత వేటు ఎన్నిసార్లు కంప్లైంట్ చేశారు ఆనాడు ఆనాడు స్పీకర్ సురేష్ రెడ్డి మొన్న ఆయన కేటీఆర్ పక్కన కూర్చొని ఇట్లా వింటుండు కదా ఏదో ఆయన ఆయన ఏదో మహాభారతం చెప్తున్నట్టు ఈయన వింటూ ఈయన వింటున్నాడు కదా ఆయన నీతి ప్రవచనాలు చెప్తుంటే సురేష్ రెడ్డి వింటున్నాడు ఆయనే ఆ రోజు స్పీకర్ అట్లా బిఎస్పీ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మొత్తం తీసుకున్నాడు సరే అప్పుడు గవర్నమెంట్ కూలగొడతామన్నారు అది అన్నారు సరే అనుకున్నారు జనం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో మళ్ళా గెలిచి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ మొత్తాన్ని విలీనం చేసుకున్నాడు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని పందుల లెక్క కొన్నాడు మీరు ఏ రకంగానైతే బురదలో పొరలాడిన పందుల లెక్క వాళ్ళని కొనరో ఇవాళ కూడా మీ ఎమ్మెల్యేలని బురదలో పొరలాడిన పందుల లెక్క కాంగ్రెస్గా ఉంటున్నది ఎవడిల్లా ఎవడు నీతి ఎవడు తప్పు ఒప్పు అంత దొంగలే అసలు ఏ ముఖం పెట్టుకొని మీరు ఆడ స్పీకర్కి ఇవ్వాలనిపించింది మీకు చెప్పండి ఇంకా నయమే ఇంకా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లేరు సబితా ఇంద్రారెడ్డి ఇంకెవరైనా ఉంటే బాగుంటుండే ఇల్లా ఇంకా అద్భుతంగా ఉంటుండే గూడెం మైపాల్ రెడ్డి హరీష్ రావు తెలియకుండానే కాంగ్రెస్లో జాయిన్ అయిందా ఎవరు చెప్తారు వీళ్ళు ఇదంతా రాత్రిపూట సిట్టింగ్లు వేస్తారు అంతా కలిసి కూర్చొని తింటారు తాగుతారు అన్నీ వేస్తారు తెల్లారు వేస్తారు నీ పార్టీ నా పార్టీ అని కొట్లాడతారు గూడెం మైపాల్ రెడ్డి హరీష్ రావు తెలవకుండా కాంగ్రెస్లో జాయిన్ అయిందా చెప్పండి ఒక్క మాట అరికపూడి గాంధీ కేటీఆర్కి తెలవకుండా కాంగ్రెస్లో జాయిన్ అయిందా రేపు పొద్దున ఇంకా ఇళ్ళ ఇప్పుడు పది మంది ఉన్నారు ఎమ్మెల్యేలు రన్ ఉంటారు అడగండి అని ఈ పది మందిలో రేపు మర్రి రాజశేఖర రెడ్డి ఉంటాడా మాధవరం కృష్ణారావు ఉంటాడా హరీష్ రావు ఉంటాడేమో కానీ ఆయన కూడా చెప్పాలంటే ఓ సబితా ఇంద్రాడి ఉన్నది కదా ఓ అమ్మా పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయండి అని సబితా ఇంద్రాడి లెటర్ ఇస్తుందండి ఎవరిమే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి పోయినామే ఆమె లెటర్ ఇస్తుంది అనర్హత వేటు వేయండి అని ఆ ఐదేళ్ల కాలంలో ఆమె మీద అనర్హత వేటు వేయండి అని అందరు లెటర్ ఇచ్చారు ఆనాడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈమె పోయి లెటర్ ఇస్తుంది జర జర ఈ అప్లికేషన్ అయినా జర జర వంతుడు లేకపోతే ఎవరన్నా ఏమీ గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చేతుల చేతులు అప్లికేషన్ పెట్టి స్పీకర్కి ఇప్పించిన ఒక గౌరవం ఉండేది దొంగే దొంగ దొంగ అంటున్నట్టు నదిడా ఏం అర్హత ఉన్నదా మీకు మీరు ఎట్లా చేసినో ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తున్నాడు ఈయనకి ఈ సిచ్యువేషన్ ఇవాళ ఈయన చేస్తున్న ఈయనకు కూడా మళ్ళీ అట్లా ఎదురవుతుంది